littering, driving, cooking on beach and partying in Goa can now cost you ₹50,000. ఇదేంటంటే వార్త. ఇప్పుడు మనోళ్ళు ఒక 30% మనోళ్ళే పోతారట తెలంగాణలో. ఆడ ఫుల్ వీకెండ్ రాగానే ఇట్లా జర్ర లాంగ్ వీకెండ్ రాగానే పోయి ఫుల్ ఎంజాయ్ చేద్దామని చెప్పి గోవా పోయేటోళ్ళు ఉంటారు చూసినరా, వాళ్ళ కోసమే ఈ వార్త. పోయినప్పుడు ఏ చిల్ల అయిదాము అబ్బా అని చెప్పి మంచిగా బీచ్లు ఏడబడతాడు కూర్చొని బీర్ తాగుదాము ఇలాంటివన్నీ ఇప్పుడు ఆడ ఉద్రం అనమాట. ఇప్పుడు ఏడైతే రెస్టారెంట్లో తాగుతావో వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉందో ఆడనే కూర్చొని తాగాలి. ఇంకోటి ఏడబడతాడు చెత్తేసుడు, అదే ఇక పలిబటాలను తినుకుంటా రిలాక్స్ అవుదాం అనుకునేటోళ్ళు, లేకపోతే ఏదైనా స్నాక్స్ తినుకుంటా, లేదా పిల్లలు పడేసుడు, ఇవేవి కుదరవు. బీచ్లల్లో చెత్తేసుడు కుదరదు, బీచ్లల్లో కూర్చొని వండుకునుడు కుదరదు, బీచ్లల్లో కూర్చొని తాగుడు కుదరదు. మరి ఇంకెందుకు పోయేది? అదే కొన్ని ఉంటాయి కదా రూల్స్, అవి పాటిస్తూ మీరు ఎంజాయ్ చేయొచ్చు అనేది గవర్నమెంట్ పెట్టిన రూల్ అనమాట. అది సంగతి. మన వాళ్ళకి బాగా అలవాటైపోయింది ఏం చేస్తాము, మంచి చెరువు గట్ల పైన మనకాడేమో అట్లాంటి రూల్ లేవు కదా. సో చెరువు గట్ల పైన మంచిగా వండుకునుడు, కూసునుడు, తినుడు, ఇసురేసుడు ఏమన్నా అన్నీ ఏం కాదు, పోతే అన్నీ ఎత్తకపోతే అన్నట్టు అయిపోతుంది కదా. అలాంటివి గోవాలో కుదరవు ఇప్పటి నుంచి. ఒకవేళ గోవాలో నేను అట్లే చేస్తా అని అనుకున్నారనుకో, ఒక 50,000 ఎక్స్ట్రా పెట్టుకోవాలి, అవి మనవి కావనుకోవాలి, అంతే సింపుల్. ఫైన్లతో మీ తెలంగాణ వాళ్ళే బాగా సంపాదించుకుంటారా, మేము కూడా మస్తు సంపాదించుకుంటాం అని వాళ్ళు మస్తుగా రెడీ అయి ఉన్నారు. కాబట్టి జర్ర పైలం. కొత్త జంటకు పోలీసులు షాక్, పెళ్లి బట్టల్లోనే స్టేషన్ ముందు ధర్నా. ఇది మధ్యప్రదేశ్లో అయిందనమాట. మధ్యప్రదేశ్లో ఒక జంట పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి జీవితంలో ఒకసారే కదా చేసుకునేది. సో ఆ పెళ్లి తర్వాత ఫుల్ ధూమ్ ధామ్ బరాత్ నడుస్తుంది. బరాత్ నడుస్తుంది నడుస్తుంది, 11 అయింది 12 అయింది 1 అయింది 2 అయింది, చుట్టుపక్కల వాళ్ళకి చెవులు వగిలిపోతున్నాయి, తలకాయ వగిలిపోతుంది. ఇక ఇట్లా అయితే కాదని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, సార్ వీళ్ళు దిమా ఖరాబ్ చేస్తారు, జర వచ్చి ఇలా డీజే బాక్సులు ఎత్తుకపోనరా అని చెప్పిర్రట. అప్పుడు ఏంటనే పోలీసు వాళ్ళు దిగుతారు కదా, వచ్చేసి ఏ ఏం బాబాయ్ టైం ఎంత అవుతుంది, ఏం కథ, ఒక్కసారి పెళ్లి నిన్న అయిపోయింది అంటే నిన్ననే బరాత్ కూడా అయిపోవాలి, అంటే 12 గంటలలోపు అయిపోవాలి, మరి 2 అవుతుంటే ఏంది దుంకుడు బంద్ చేయి అని చెప్పి మొత్తం డీజే బాక్సులు ఎత్తుకపోయారట. అమ్మా నా డీజే బాక్సులు ఎత్తుకపోతారు, నన్ను డ్యాన్స్ చేయనియరా అని చెప్పేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు పోయి ఆడ ఊసోని పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేశారట. మా డీజే బాక్సులు ఇవ్వాలి ఇవ్వాలి, పోలీసుల జులుం నశించాలి నశించాలి, జీవితంలో ఒకటేసారి పెళ్లి చేసుకుంటాం కాబట్టి మమ్మల్ని డీజే పెట్టుకొని డ్యాన్సులు చేయనియాలి చేయనియాలని ఇట్లా ధర్నా చేశారట. ఇక ఇట్లా ధర్నా చేస్తుంటే వశపడక ఏం చేయాలని అర్థం కాక పోలీసు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ బాబాయిని వాళ్ళ మామయ్యని ఎవరో పెద్ద మనుషులు ఇద్దరు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని లోపల తీసుకుపోయారట. తీసుకుపోయి వాళ్ళని కూసబెట్టి ఇలా స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చిర్రట, అస్సలు తగ్గకుండా. ఇక తర్వాత వాళ్ళు బయటకు వచ్చిర్రట, పెద్ద మనుషులు లేదా బయటకు వచ్చి, అయ్యా లోపలంతా సవ్యంగానే జరిగింది, ఏం బేటా ఇట్లా కూర్చున్నారు, సలవెడతలే మీ అందరికి, నడు రి లేవు రి ఇంటికి పోదాం పాండ్రి, ఏ గిప్పుడే దుంకాలని ఏముందిరా, నడు ఇంటికి పోయేసి మంచి రిలాక్స్ అయ్యి పొద్దున్నే లేచి ఇంత చాయ్ తాగి అప్పుడు దుంకుదాం, అప్పుడు వరకు డీజే బాక్సులు ఇంటికి పంపిస్తానులే సారు. ఎందుకు ఏమన్నా ఏమైనా అవుతుందా, ఇడు ఉంటే డీజే బాక్సులు దొంగలు ఎత్తుకపోతారా పోలీస్ స్టేషన్లో ఉంటే, రేపు వస్తే తీయండి పని పని నడుండ్రి అని చెప్పి ఇంటికి పట్టుకుపోయిర్రట. సో దీన్నే మేము దిమాగ్ ఖరాబ్ వార్త అంటున్నాం. వాళ్ళు దిమాగ్ ఖరాబ్ చేసుకొని వేరే వాళ్ళ దిమాగ్ ఖరాబ్ చేసేంత వరకు చూస్తారు అన్నట్టు జనాలకి, అందుకే ఇది దిమాగ్ ఖరాబ్ వార్త. Oh,